రోజు ఆంధ్రజ్యోతి హెడ్ లైన్స్. కేసీఆర్తో ఈటల డి, హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి పోటీ. కిషన్ రెడ్డి మినహా ముగ్గురు బీజేపీ ఎంపీలు బరిలో. 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల. పోటీకి దిగని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్. సస్పెన్షన్ ఎత్తివేసి మరీ రాజసింగ్కు ఘోషమహల్ సీటు. 12 మంది మహిళలకు చోటు, కేటీఆర్పై రాణి రుద్రమ పోటీ. మహబూబ్నగర్ గజ్వేల్లో డీకే అరుణ, జితేందర్ నిరీక్షణ. పోటీ చేయబోమన్న కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయం. బయట నుంచి వచ్చి చేరిన నేతలకే తొలి జాబితాలో పెద్ద పీట. ఈ అభ్యర్థులతో గెలుపు కష్టమే. పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి. ఈటలను ఇరికించేందుకే కిషన్ రెడ్డి తప్పుకొన్నారని విమర్శ. నాడి పట్టండి, ఓట్లు రాబట్టండి, ఏ చిన్న అవకాశం వదలొద్దు. పార్టీ మేనిఫెస్టో ప్రచారంలో ఇప్పటికే వెనుకబడ్డాం. ఏదేదో చేస్తామని కాంగ్రెస్ జనంలోకి వెళ్తుంది. మనం 10 ఏళ్లలో చేసింది చెబుతాం. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిద్దాం. బీఆర్ఎస్ నియోజకవర్గ వార్ రూమ్ ఇన్ఛార్జీలకు కేటీఆర్ హరీష్ రావు దిశానిర్దేశం. కేసీఆర్కు పిండం పెట్టాలని రేవంత్ అన్నప్పుడు జాన సంస్కారం ఏమైంది? కేటీఆర్కు సంస్కారం లేదు. రాహుల్పై ఇష్టరీతిన మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శ. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా. జనసేనతో ప్రాథమిక చర్చలు జరిగాయి. నిర్మాణ నాణ్యతపై దర్యాప్తు జరపాలి కిషన్ రెడ్డి. గజ్వేల్ పోరు గరం గరం. నియోజకవర్గంతో ఈటల 30 ఏళ్ల బంధం. 1994 నుంచి అక్కడ పౌల్ట్రీ వ్యాపారం. స్థానిక ప్రజలతో సస్తంబంధాలు. ఆసక్తికరంగా కేసీఆర్ ఇంటూ ఈటల పోరు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు. అనేక మంది నేతలకు అవకాశం ఇచ్చింది. పీవీ ప్రణబ్ మన్మోహన్ దీనికి ఉదాహరణ. 80 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శ. అభ్యర్థుల జాబితాపై ఢిల్లీలో 2వ రోజు కొనసాగిన కాంగ్రెస్ వార్ రూమ్ భేటీ. ఈ నెల 25 లేదా 26న సీఈసీకి లిస్ట్. సిపిఐకి కేటాయించే సీట్లపై స్పష్టత. కొలికిరాని సిపిఎం స్థానాలు. నిజాముద్దీన్ దర్గాలో చాదర్ సమర్పించిన రేవంత్ రెడ్డి. జంట తుఫాన్లు వచ్చేస్తున్నాయి. బంగాళాఖాతంలో హమూన్, అరేబియా సముద్రంలో తేజ్. అంబర్పేట సీటు నాది. నాకు దక్కకుండా చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట పడదా. కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బయటకు పంపేందుకు కుట్ర. పార్టీకి వ్యతిరేకంగా ఉత్తమ్ చేసే పనుల్ని బయట పెడతా. విహెచ్ మేడిగడ్డలో 20వ నెంబర్ పిల్లర్ కుంగింది. అడుగుమేర కుంగినట్లు అంచనా. ఎందుకు జరిగిందన్నది ఇప్పుడే చెప్పలేం. విచారణ తర్వాతే వివరాలు. ఈఎన్సీ కారణాలను అన్వేషిస్తున్నాం. నష్టాన్ని సరిదిద్దేలా చర్యలు. ఎల్ఐన్టీ ప్రాజెక్టు వద్దకు ఎస్డిపిఓ అధికారులు. నేడు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారుల రాక. నిపుణులు పరిశీలించాక రిపేర్పై నిర్ణయం. ఊరు వాడ బతుకమ్మై వాడ ఆడ. సంబరంగా సద్దుల బతుకమ్మ వేడుక. ఉయ్యాల పాటలతో మార్మోగిన ఊళ్ళు. పోయిరా గౌరమ్మ అంటూ వీడుకో. జైల్లో లేను, మీ అందరి గుండెల్లో ఉన్నా. విధ్వంస పాలనను అంతం చెయ్యాలనే మీ సంకల్పంలో ఉన్నాను. ఒక్క క్షణం కూడా ప్రజల నుంచి నన్ను దూరం చేయలేరు. సంఖ్యలు నా సంకల్పాన్ని ఎప్పటికీ బంధించలేవు. జనమే నా బలం, నా ధైర్యం. ఆలస్యం కావచ్చేమో, కానీ అంతిమంగా గెలిచేది న్యాయమే. విజయదశమి శుభాకాంక్షలు ప్రజలకు. తెలుగు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేక. గాజాకు భారత్ సాయం. 38.5 టన్నుల సామాగ్రి చేరవేత. ఈజిప్టు నుంచి మరో 19 ట్రక్కులు. లెబనాన్ సరిహద్దుల్లో నేతన్యాహు పర్యటన, తీవ్ర హెచ్చరికలు. గాజా ఆసుపత్రుల్లో ఇక్కట్లో రాజ్యం. యాంటీసెప్టిక్ స్థానంలో వెనిగర్. దుస్తుల సూదులతో రోగులకు కుట్లు.
గాజాపై ఇజ్రాయిల్ దాడులు తీవ్రతరం. ఇజ్రాయిల్ హామస్కు సౌదీ యువరాజు చీవాట్లు. భారత స్వతంత్రోద్యమ ప్రస్తావన పశ్చిమాసియాకు అమెరికా చైనా సేనలు. ఆంధ్రజ్యోతి రెండవ పేజ్. బీఆర్ఎస్ మంచి పనులే గెలిపిస్తాయి. కాంగ్రెస్ హామీలకు గ్యారంటీ ఎవరు? ఏ ఒక్క స్థానంలోనూ బీజేపీకి డిపాజిట్ దక్కదు. ఎమ్మెల్సీ కవిత. విజయానికి చిహ్నంగానే దసరా. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్ష. కాంగ్రెస్ను జనం నమ్మరు. నిరంజన్ రెడ్డి. ప్రజా సమస్యలపై స్పందించని బీఆర్ఎస్ తుమ్మల. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా. జనసేనతో ప్రాథమిక చర్చలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రాజ్యానికి గుదిబండ. నిర్మాణ నాణ్యతపై దర్యాప్తు జరపాలి. కిషన్ కేసుల్లో కేసీఆర్ టాప్. 2018 అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ కీలక నివేదిక. బీఆర్ఎస్కే మళ్లీ అధికారం. మిషన్ చాణక్య నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం లో వెల్లడి. కేటీఆర్కు సంస్కారం లేదు. రాహుల్పై సంస్కారం లేకుండా మాట్లాడారు. దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలు బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు అమలు చేయలేదు? ఉపాధి హామీ వంటి చట్టాలు కాంగ్రెస్ తెచ్చినవే. 2004లోనే రైతులకు ఉచిత కరెంటు ఇచ్చాం. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది. కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శ. బీజేపీకి రాజీనామా చేస్తున్నా. మొదటి నుంచి పోటీ చేస్తా. రమాదేవి. ఆంధ్రజ్యోతి 11వ పేజ్. ప్రైమరీ మార్కెట్లో ఐపీఓ జోష్. రెడీగా 81,000 కోట్ల పబ్లిక్ ఇష్యూలు. 2021 రికార్డును అధిగమించే అవకాశం. కష్టాల్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ. కోలుకోని గ్రామీణ డిమాండ్. ప్రచారం కోసమే ప్రాజెక్టు నిర్మించారా? నాణ్యత లేని నిర్మాణాల వల్లే బ్యారేజ్ వంతెన కుంగింది. ఎమ్మెల్యే దుద్దిల్లా శ్రీధర్బాబు ఆరోపణ. సందర్శనకు అనుమతించాలని అంబట్పల్లి వద్ద బైఠాయింపు. బ్యారేజ్ నిర్మాణంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్. అతడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం. 3వ కేసీఆర్ సీఎం కాబోతున్నాడు. 27న సీఎం బహిరంగ సభలను జయప్రదం చేయాలి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పండగ పూట విషాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు తండ్రి కూతురు అక్కడికక్కడి మృతి. అల్లుడికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పండగకి ఇంటికి తీసుకొస్తుండగా బ్యారేజీ సందర్శనకు అనుమతించకపోవడం దారుణం. ఏఐఎఫ్బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జ్యోతిర్. గద్దర్ స్మారక సంచికను ఆవిష్కరిస్తున్న డి రాజా కృష్ణారావు తదితరులు. ప్రజల్ని చైతన్యం చేసిన గద్దర్ ఢిల్లీలో స్ఫూర్తి సంచిక ఆవిష్కరణలో ఆంధ్రజ్యోతి ప్రతినిధి కృష్ణారావు. అంబేద్కర్ వారసుడు గద్దర్. సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా. ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవద్దు. ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ. ఉద్యోగమేనా ఇంటిని పట్టించుకోవా? కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న భార్యను కాల్చి చైనా దగ్గర 500 అణు వార్ హెడ్లు.